విహెచ్ గారు, మీరు రాంగోపాల్ వర్మ సినిమా యాత్ర అనేటువంటి సినిమా ఒకటి వచ్చింది రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్రకు సంబంధించి. రామ్ గోపాల్ రెడ్డికి హిస్టరీ తెలుసుకోవాలి. అసలు రాజశేఖర రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ ఎవరు చేసిరా? వైఎస్ఆర్. నేను చేయకపోతే ఆయన కానే కాడు. వైఎస్ఆర్ 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 చేసిన ఘనత నాదే. 30 మంది ఎంపీలు రాసిచ్చారు. ఈస్ ఫాదర్ వాజ్ అ మర్డరర్, రాజారెడ్డి మర్డరర్. ఈయన ఫ్రాక్షన్ ఇస్ట్ అని 30 మంది సంతకాలు పెట్టారు. ఇది ఆంధ్ర వాళ్ళు, ఉమ్మడి ఆంధ్ర. ఉమ్మడి ఆంధ్ర వాళ్ళు అందరు పెట్టినరు. పెడితే అలాంటి సమయంలో రాజీవ్ గాంధీ నా మీద ఉన్న ప్రేమ అదే. నేను చెప్పినా చేయాలి అంటే నన్ను అమ్మన్నాడు. అంటే సార్, నేను అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిండ్రు 83లో. 82 తర్వాత అవును 83కి ఎన్టీ నేను అన్నాను, నా దగ్గర డబ్బులు లేవు సార్. ఇప్పుడు ఈయన గుర్తు కూడా పట్టాడు. ఎవరు? వైఎస్ఆర్. వైఎస్ఆర్ కూడా అంటే ఫ్లైట్లో కలిసిండు. మూచువాల మీసాలు ఉన్నాడు అని చెప్పిన. ఆ తర్వాత పోయి కలిసిండు. దాని తర్వాత వీళ్ళందరూ అపోజ్ చేసిండు. విజయభాస్కర్ రెడ్డి, ఎందుకంటే ఆయన కూడా రెడ్డి కాబట్టి ఈయన పేరు చెప్పిండు. నేను కూడా పోయి చెప్పిన, సార్ రాజశేఖర్ చేద్దాం నా ఫ్రెండ్ అంటే మంచిదను. కానీ ఫైనల్గా అందరు కలిసి 30 మంది ఎంపీలు కలిసి ఈయనకి ఇయ్యొద్దు అన్నారు. అప్పటిదానికి నాకు తెలుసు. అప్పుడు విజయభాస్కర్ హనుమంతరావు ఆడాయా, రాజశేఖర్ కాడు, ఆయన మీద కంప్లైంట్ చేసిండ్రంటే నా ధైర్యాన్ని చెప్పు. అరే నేను అతనికి మాట ఇచ్చిన, రైట్? ఇప్పుడు ఎవరు లేరు, 4 రూపాయలు ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉంది. అప్పటికి ఆయనకు ఉందా సార్? నేనే నా దగ్గరికే వచ్చిండు కదా. ఆయన కాకముందు ఈయన కేవీపీ రామచంద్రరావు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చి నాకు రిక్వెస్ట్ చేస్తే నేను ఢిల్లీ పోయినా. వైఎస్ గారు, కేవీపీ గారు మీ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్ ఎమ్మెల్యే క్వార్టర్లు వచ్చి రిక్వెస్ట్ చేసిన, నువ్వు పోయి నా రికమెండ్ చెయ్యి చేస్తే. వెంగళరావు గారు నన్ను చెయ్యి అన్నాడు. అప్పుడు మాట ఇచ్చిన కాబట్టి నిలబెట్టుకున్నా. దట్ ఈస్ క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. కానీ ఆ తర్వాత నాకు అన్యాయం జరిగింది. అది కూడా రాజీవ్ గాంధీ చూడు, నేను చెప్పిన తర్వాత ఇట్లా చాలామంది ఏది కంప్లైంట్ చేస్తారు. నేను చెప్తున్నా నువ్వు చేయాలంటే మంచిదన్నాడు. 2వ దినం సాయంత్రం డైనింగ్ టేబుల్లో తల్లితోటి సంతకం చేయించి ఫస్ట్ ఫోన్ నాకు చేసిండు. చాలామందికి తెలియదు, ఎవడు పడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నా గురించి. డైనింగ్ టేబుల్ నుంచి కమలాకర్ రావు అని ఎమ్మెల్సీ ఉన్నాడు ఇప్పటికీ, ఆయన అడగండి. నేను 2 ఏది ఏపీ గెస్ట్ హౌస్ ఉన్నా నాకు ఫోన్ వచ్చింది. ఏది రాత్రి 9:15 వైఎస్ గారికి కన్ఫర్మ్ చేశారని రాజీవ్ గాంధీ ఫోన్ చేసిండు. ఓకే, హనుమంత్, ఐ మేడ్ హిమ్ యువర్ ఫ్రెండ్, బికేమ్ పిసిసి ప్రెసిడెంట్, ఆర్ యూ హ్యాపీ అన్నాడు. అన్నాక నేను ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్కు చేసిన, రాజారెడ్డి. రాజారెడ్డి గారు నీ కొడుకు అయిపోయిందంటే ఆయన ఏమన్నాడు తెలుసా, తమ్ముడు నువ్వు కడుపులో ఉట్టేది ఉండు రా మొగోని అన్నాడు. అంటే మొగోడు ఏడన్నా ఉడతాడే, హైదరాబాద్లో కూడా మొగోడు ఉన్నాడు అని చెప్పి. దట్ ఈస్ హనుమంతరావు. హనుమంత్ గారు, కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారికి మీకు కొంచెం గ్యాప్ ఈయనే కేవీపీ రామచంద్ర. తనకి ఏంటంటే నేను దగ్గర ఉంటే అది నడవదు కదా, అట్లా చిచ్చు పెట్టిండు. రాజశేఖర రెడ్డి వ్యతిరేకమేడ కాదు. హనుమంతన్న, నువ్వేం సంపాదించలే నాకు తెలుసు, 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు నాయంపడి ఉండు, నువ్వు లైఫ్ లాంగ్ సరిపోయే సాయం చేస్తాను. అంటే నేనేమన్నా తెలుసా, నా క్యారెక్టర్ చూడు భాయ్, డోంట్ కంపేర్ టు జనార్దన్ రెడ్డి ఇష్యూ టు ఇట్లా. పి జనార్దన్ రెడ్డి, పి జనార్దన్, అలా కొడుకు పంచాయతీ పెండు. నీకు నిజంగా చెయ్యాలంటే నా మీద పి జనార్దన్ రెడ్డి వదులుకొని ఆయనబడి ఇది కండిషన్ పెట్టకు. నీకు గతంలో నిన్ను పిసిసి ప్రెసిడెంట్ చేసిన నేను, నీకు అది కూడా తెలుసు. ఆ సహాయం చేసిన దాని మీద చేస్తే చేయి, కానీ డోంట్ పుట్ ఎనీ కండిషన్. మీకు పి జనార్దన్ రెడ్డి గారికి ఎట్లుండేది సార్? మొదలు మా ఇద్దరికి పంచాయతీ ఉండండి, ఫైనల్గా కలుసుకున్నాం. ఒకసారి కలుసుకున్నాక మళ్ళీ విడిపోమంటాడేందే రాజశేఖర రెడ్డి గారు. నేను అట్లా నడవదు, మాకు కల్చర్ కాదంటే. ఆయన ఏమన్నాడు, మీ తెలంగాణలోకి అలవాటు కొట్టుకోవడం తిట్టుకోవడం కలుసుకోవడం అన్నాడు. మా దగ్గర ఒకటే ఉంటుంది, ఇటువాటు అన్నాడు. ఈ కట్టుకుంటావా కట్టుకుంటావా కట్టు అన్నట్టు మాది ఒకటే లైన్ అన్నాడు. ఊరి అమ్మ ఇది ఎక్కడ లైన్ రా బాబు, మా దగ్గర ఇట్లుండదు ఈ పంచాయతీ. నాకు వద్ద మా దగ్గర ఈ తెలంగాణ కల్చర్ ఇది కాదు. మేము శత్రువైనా
సస్తే ఊగుతాం, పెళ్ళి అయితే ఊగుతాం పిలిస్తే. అలా దగ్గర శత్రువు చచ్చిపోతే పోతే అని కూడా చంపేస్తారు కదా. అవును, అది ఆ కల్చర్ మాది కాదని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాయతీ ఆయన ఇంకుడు ఉన్నాడు కదా. అవునండి, అవును రాజు. మొదలేమో వైఎస్ఆర్పీలో గెలిచిండు, ఇప్పుడేమో ఆయనతోటే పంచాయతీ. ఇవన్నీ ఏంటంటే ఈ పంచాయతీ